మావయ్య తీ తీసుకుంటా లేదు. మా అక్కయ్య మౌనంగా ఉందనుకోకండి, అది మాట్లాడడం మొదలెడితే ప్రపంచం అదిరిపోతుంది. కాకపోతే ఒకటే ప్రాబ్లం, చాలా తెలివైంది, దానికి మీరు తట్టుకోవాలి. తట్టుకుంటారా? ట్రై చేస్తాను. శాంతి చిన్న కూతురని వాళ్ళ నాన్నగారు ముద్దుగా పెంచారు, కానీ పూర్ణి అలా కాదు. ఓర్పుగలదే, అనుకోగల పిల్ల. బ్యాంకులో ఉద్యోగం చేస్తుంది, ఇంటి పనులు కూడా చూసుకుంటుంది. కోపమే రాదు. మా రఘునే మాత్రం ఏమిటి, పరమ సాధు, ఫస్ట్ సన్ సిండ్రోమ్. వీటి వల్ల నాకు చెడ్డ పేరు. మాకు ఓకే. ఏమంటో రఘు, ఓకేనా? పూర్ణిమకు నచ్చానా, ఓకేనా అని అడగాలి. పూర్ణి సరేనంటుంది నాకు తెలుసు, దాని గురించి మీరు ఆలోచించకండి. ఏమండి చెప్పు మావయ్య చెప్పు. మీకు అంగీకారం అయితే మంచి రోజు చూసి తాంబూలాలు మార్చుకుందాం. నచ్చాడా చెప్పు, నచ్చాడు కదూ, స్మార్ట్ కదూ. పిలుకుడు కాఫీ ఇచ్చాను, అలాగే కర్చీఫ్ కూడా ఇవ్వమంటావా? ఏంలే మన పూర్ణి చూసి చొంగ కారుస్తున్నాడు. హాయ్ మావయ్య చూడు. వీఆర్ వెరీ హ్యాపీ. ఇది చెప్పే ముందు మనసులో ఉన్నది చెప్తున్నాను. శ్యామను కూడా అడగలేదు. మీకు ఇంకో కూతురుంది, నాకు ఇంకో కొడుకున్నాడు. వీడు మెడిసిన్ చదువుతున్నాడు, తను మెడిసిన్ చదువుతోంది. వీళ్ళిద్దరిని ఓ మాట అడిగి చూద్దాం. ఓకే అంటే రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి చేసేద్దాం. ఏమంటారు? నువ్వేమంటావు? మనసులో ఉన్న మాట చెప్పాను, అబద్ధం చేసుకోకండి. ఐఎమ్ ఏ వెరీ ఓపెన్ పర్సన్. నువ్వు రాశాంతి ఆలోచించకండి అత్తయ్య, రండి కలిసి. వాళ్ళకి ఏమన్నా తెలుసా వరసైన వాడిని ఉన్నా అని? నా వల్ల కాదమ్మా. అవుతుంది, నువ్వు వెళ్ళు. వెళ్ళమంటే అతను నాకన్నా ఎక్కువ చదువుకున్నాడు, అమెరికాలో ఉన్నాడు. నేను శాంతికి అమెరికా మ్యాప్ కొనుగోలు, అంతే. మంచి జరిగేటప్పుడు కొన్ని ఉపయోగాలను వాటిని తోసేయాలి. నేను చెప్పేది వినమ్మా. ముందుది అమ్మా, ప్లీజ్ నా మాట కొంచెం విను. నువ్వే మాట్లాడుకో, నీ నోరు మంచిది కాదు. ఏంటి మాసయ్యంగా ఇద్దరికిద్దరని సిలిగా తీయవే? ఎందుకు? పట్టు చీర రెండు నగలైనా పెట్టుకోవాలి, ఇలా బోసిగానా? ఏంటమ్మా ఇంతసేపు ఇలాగే ఉన్నాగా, ఇప్పుడు ఎందుకు పట్టు చీర? నేను కట్టుకుంటాను. ఇదిగో ఇవి చెవిలోకి పెట్టుకుని మెళ్ళ వేసుకో. ఇది మరీ ఇండీసెంట్. ఇదేమైనా సంత వ్యాపారమా? ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అంటానికి నాకు ఇష్టం లేదమ్మా. నేను చెప్పేది పూర్ణికి వచ్చిన సంబంధం చెడగొట్టకు. సిగ్గుపడుతుంది, ఉన్నట్టుండే పెళ్లి చూపులు అనగానే. దట్స్ ఓకే. హాయ్, ఐఎమ్ సారీ అండి, దిస్ ఇస్ క్వైట్ ఎంబారసింగ్. వీళ్ళు ఇట్లా ఇరికిస్తారని తెలుసుంటే ఐ వుడ్ హావ్ నెవర్ కమ్. ఐఎమ్ సారీ, డాడ్ ఎప్పుడు ఇంతేనండి, మనసులో ఉన్నది దాచుకోకుండా చెప్పేస్తారు. డిడ్ దే టెల్ యూ దట్ ఐఎమ్ డూయింగ్ మై మాస్టర్స్ ఇన్ ఆఫ్థమాలజీ, ప్రిన్స్టన్ యూనివర్సిటీ? హానెస్ట్గా చెప్పాలంటే మా ఫ్యామిలీలో అందరికీ భయం. నేను యుఎస్ నుంచి ఏ నల్లదానో తెల్లదానో పెళ్లి చేసుకుని తీసుకొస్తానని భయం. అందుకనే రఘు పెళ్లితో పాటు నాకు కట్టబెట్టాలని చూస్తున్నారు. నిన్నే తెలుసుంటే ఐ వుడ్ సే ఇట్స్ అబ్సర్డ్, రిడిక్యులస్. బట్ టుడే మిమ్మల్ని చూసిన తర్వాత నాది మిస్టేక్ అనుకుంటున్నాను. ఏంటి చుడీదార్ వేసుకున్నప్పుడు అంత మాట్లాడి, ఇప్పుడు పట్టుచీర కట్టక మాటే రావట్లేదు? చెప్పండి, నిజం చెప్పండి. నేను ఓకేనా, ఓకే కాదా? ఇదివరకే అయింది. వాట్? రిజిస్టర్ మ్యారేజ్. వాట్? అమ్మ నాన్నలకి తెలీదు. నన్ను వదిలేయండి.
అరే ఎందుకండి ఎందుకంటే కొడతారు? ఎవరు కావాలి? శాంతి ఎక్కడ? ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరు. వెళ్ళండి. మీ నాటకాలకి చాలు. శాంతిని రమ్మని చెప్పండి. నాటకం ఆడింది మీరు. ఈ ఇల్లు ముక్కలే, ఒక నిండు ప్రాణం పోయింది. ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చారు? శాంతి, శాంతి, శాంతి బయటికి రా. ఇంతకు మించి నేను బతిమాలేను. ఏం జరిగింది? శాంతి నన్ను ఏం చేయమంటావు? కాళ్ళు పట్టుకోమంటావా? శాంతి ఎక్కడ? పూర్ణి ఎక్కడ? పూర్ణి, పూర్ణి, శాంతి ఎక్కడ? పూర్ణి, శాంతి ఎక్కడ దాక్కుందో చెప్పు. పూర్ణి, శాంతి ఎక్కడ? శాంతి ఇక్కడికి రాలేదా? ఏమిటి నువ్వు మాట్లాడేది? నా కూతుర్ని నా నుంచి విడదీసి నన్నే అడుగుతున్నావా? 5:30కి హాస్పిటల్ నుంచి బయలుదేరిందట. ఇంకా రాలే రాలేదా? నా బిడ్డని, నా బిడ్డని ఏం చేసావు?